హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు విదేశీ విద్యాదీవన స్కీమ్ కౌన్సిలింగ్ అప్డేట్ రావడం జరిగింది అదేంటో చూద్దాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో విదేశీ విద్యా దీవెన పథకానికి కౌన్సిలింగ్ ఈ నెల అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో విదేశీ విద్యా దీవెన పథకానికి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు ఎక్కడ అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తు చేసిన విద్యార్థులు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాపు సంక్షేమ అభివృద్ధి సంస్థ ఎండీ రేఖారాణి తెలిపారు తాడేపల్లిలోని రాష్ట్ర కాపు సంక్షేమ అభివృద్ధి సంస్థ కార్య కార్యాలయంలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించాలి ఇరవై ఎనిమిదిన దేశంలో ఉన్న విద్యార్థులకు ఇరవై తొమ్మిదిన ఈ ఏడాది ఆగస్టు తర్వాత విదేశాలకు వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రులు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు ఇరవై ఎనిమిది వచ్చేసి ఇప్పుడు మన దేశంలోనూ ఉన్న విద్యార్థులకు ఇరవై తొమ్మిది వచ్చేసి ఆల్రెడీ ఆగస్టులో వెళ్ళిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులు అటెండ్ కావాలి విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ త్రీ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి ఇంకో పేపర్లో కూడా సేమ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో విదేశీ విద్యా లబ్ధిదారుల ఎంపిక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జగనన్న విదేశీ విద్యా దీవెన కౌన్సిలింగ్ దిస్ ఈజ్ ద అప్డేట్ టు జగనన్న విదేశీ విద్యా దీవెన ఫీజ్ రియంబర్స్మెంట్ కౌన్సిలింగ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్